బ్రో సినిమా ఎలా ఉంది? మంచిందా? నా సినిమా సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది? అన్ని నచ్చినాయి. ఇప్పుడు ఈ వారంలో మంచి సినిమా అనుకోవచ్చా? ఈ వారంలో మంచి హిట్ అనుకోవచ్చా? మంచిగానే ఉందా? మంచిగా ఉంది. అంత మంచిగా మంచిగా ఉందా బ్రో? హాయ్ బ్రో. బ్రో చెప్పండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది భయ్య. సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక వెరైటీ ఉంది. అన్ని సినిమాలుగా రొటీన్ కాకుండా రొటీన్కి భిన్నంగా మంచిగా ఉంది సినిమా. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? వేరే లెవెల్ భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అన్నీ కరెక్ట్ ఉన్నాయి. బ్యాగ్ అసలు బీజం అసలు సెట్ ఇచ్చారు భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఈ వారంలో మంచి హిట్ అనుకోవచ్చా? మంచి హిట్ అనడం కన్నా ఇంకా మంచి మూవీ అనొచ్చు. ఇంకా దానికన్నా బెటర్. ఓవరాల్గా సినిమా గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు? ఇప్పుడున్న సినిమాలలో ఇది తోపయ్య, అది మాత్రం పక్క. రేటింగ్ ఎంత? 4.5/4.8 ఇస్తా భయ్య. నాకు మాత్రం బాగా నచ్చింది. ఉంది బాగుంది అన్న. సూపర్. సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది? ఫస్ట్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. దాని తర్వాత లాస్ట్ సెకండ్ హాఫ్ మంచిగా ఉంది అన్న. గుడ్. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి? సినిమాలో ప్లస్ పాయింట్ అంటే ఏం అంతా మొత్తం ఫస్ట్ నుంచి సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేనెవరు అని టైటిల్ పెట్టినారు కదా, ఆ టైటిల్కి న్యాయం చేసినారా? ఎస్, న్యాయం చేసి. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ మీరు చూడండి బ్రో. సినిమా చూస్తేనే అర్థమవుతుంది. 8.5. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది. మూవీలో మీకు ఏది బాగా నచ్చింది? స్టోరీ ఎలిమెంట్స్ బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. 10/8 ఇస్తాను. బ్రో సినిమా ఎలా ఉంది? నేనెవరు? బాగుంది బ్రో. ఓకే చూడొచ్చు. నేనెవరు అన్ని డిఫరెంట్ టైటిల్ కదా, టైటిల్కి న్యాయం చేసినారా? ఓకే బాగుంది, కరెక్టే ఉంది, పాజిటివ్గా ఉంది, మంచిగా ఉంది మూవీ. అయితే ఒక చూడొచ్చు అందరు వచ్చి. యాక్టింగ్ చాలా బాగుంది, కొత్త హీరో కాబట్టి బాగుంది. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి? ఏంటంటే రేప్ కేసులు ఎక్కువైతున్నాయి, అట్లా కాకుండా చూడడానికి అట్లా. నేనెవరు డిఫరెంట్ టైటిల్ కదా, ఆ టైటిల్కు అర్థం ఏంటి సినిమాలో? సినిమాలో టైటిల్కి అర్థం అంటే ఒక్కళ్ళ కోసం ఇతను సాక్రిఫైస్ చేయడం లాంటిది ఒకటి. సినిమా గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు? బాగుంది బ్రో, చూడవచ్చు ఎవరైనా వచ్చి. బాగుంది. ఓకే అదైతే ఇంకా ఎడిటింగ్ అయితే సూపర్. అదైతే దానికి వేరే లెవెల్. అదైతే ఫైనల్గానా 10 అయితే నేను 6 ఇస్తాను. నేను ఎవరు మూవీ చూస్తాను మనతో పాటు హీరో అన్న. హాయ్ అన్న. ఏం సినిమా అన్న? అర్జున్ రెడ్డిని మించినావు కదా అన్న రొమాన్స్. ఫస్ట్లో చూస్తేనేమో ఫైట్లో అటు సైడ్ చూస్తే భయం వేపించేటట్టు స్టిల్స్ పెట్టినావు, తర్వాత చూస్తేనేమో కిస్సులు హగ్గులు మామూలుగా. హీరోయిన్ ఏందన్నా? హీరోయిన్ హీరోయిన్ నలిపేసిన కదా ఆ హీరో అన్నా. నీకు నిజంగా కూడా అంతే ఉంటావు అన్న, అంత క్రూయల్గా? ఆడ లాస్ట్లో చూస్తే రొమాంటిక్, ఫస్ట్లో చూస్తే అసలు సింకే లేదన్నా. చాలా బాగుంది అన్న సినిమా. అన్న మూవీ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. RX100 కంపేర్ చేయలేదు, బట్ అలా ఉన్నా కూడా ఒక కొత్త కాన్సెప్ట్. ఇది ఏమైతుందంటే రొటీన్గా లవ్ స్టోరీస్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేసారు, చాలా బాగుంది అన్న. నెక్స్ట్ టైం ఇంకా భారీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్న. మూవీ మాత్రం చాలా బాగుందన్న, ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో ఉందన్న. లవ్ స్టోరీ మాత్రం ఫుల్ చాలా బాగుందన్న. ఇట్లాంటి సినిమా ఎన్న తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఎక్సలెంట్, సూపర్ అన్న మూవీ. సార్ మూవీ మాత్రం చాలా బాగుంది సార్. దాంట్లో ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్గా మరి ఉన్నాయి సార్. చాలా బాగుంది సార్ మూవీ అయితే. మీరు యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇంకా హైలైట్గా ఉంది సార్. వైలెన్స్ ఇందులో ఒకసారి వేరే లెవెల్ చూపిస్తారు. వైలెన్స్ మాత్రం చాలా బాగుంది. బ్రో హాయ్. బ్రో హాయ్. బ్రో సినిమా ఎలా ఉంది? మామూలుగా లేదు బ్రో. నేనెవరు మూవీ చూస్తే అసలు బ్రో అసలు దీన్ని ఏం చెప్పాలి అర్థం కావట్లేదు బ్రో. లాస్ట్ మూమెంట్కి వచ్చేలో రొమాన్స్ కిస్సులు హగ్గులు మామూలుగా ఉండవు బ్రో. ఫస్ట్లో అంతా ఒక క్లైమాక్స్ థ్రిల్లర్ బ్రో. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా సీట్లో ఎవడికి వచ్చాడు బ్రో. అరుపులే. లాస్ట్లో సాంగ్ ఉంటుంది, తర్వాత ఆయన ఒక మర్డర్ చేసేసి పోలీస్ ఆయన కూడా మళ్ళీ మర్డర్ అటెంప్ట్ చేస్తారు. కానీ స్టోరీ చెప్పకూడదేమో. అసలు మామూలుగా లేదు బ్రో. ఆ రొమాన్స్ అర్జున్ రెడ్డిని మించి మీద బ్రో. బాహుబలి అంటారు కదా నేనెవరని, నేనెవరు అన్నట్టు దండం ఆయన. మామూలుగా లేదు సినిమా అసలు, అరాచకం లాస్ట్కి వచ్చేలోపు. థ్యాంక్ యూ బ్రో. అసలు మీరు ఖచ్చితంగా చూడండి బ్రో, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. హీరోయిన్ కానీ హీరో కానీ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి 100% న్యాయం చేసింది బ్రో.
ప్లస్ పాయింట్స్ అంటే ఫస్ట్ అదొక వెరైటీ స్టోరీ బ్రో. అంటే రొటీన్గా ఈరోజు రెండు ముద్దులు రెండు కిస్సులు అలాంటిది కాదు. సరే ఒక దొంగతనాలు ఒక రాబరీ ఒక థ్రిల్లర్ అన్నామా అలా అది కూడా కాదు. అంతా మిక్స్ చేసి ఒక కొత్త కంటెంట్ బ్రో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి బ్రో, ఒక రెండు ముద్దులు పెడతారు రెండు కిస్సులు చేస్తారు అంతవరకు వదిలేస్తారు. ఇది అట్ట అట్ట మనకు కావాల్సిన స్టఫ్ ఉంటుంది. యూత్ చూడొచ్చు, ఫ్యామిలీస్ అందరు కలిసి చూడొచ్చు బ్రో. ఖచ్చితంగా 5 కి 4.5 ఇవ్వచ్చు బ్రో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి బ్రో. థ్యాంక్ యూ.